जिल्लालो सिद्धिपेट जिल्लालो गौरव मंत्री वारिकी तेलिसिन विषयमे चाला कालं पाटु ओक रेवेन्यू डिविजन केंद्रंगा दुब्बाकनु प्रकटिंचालनेटुवंटि ओक विज्ञप्ति चाला कालं नुंचि अक्कड रिले निरार दीक्षलु कूडा नडिचिनायि अध्यक्ष इटीवल मा दुब्बाक मुनिसिपालिटी సర్వసభ్య సమావేశంలో కూడా ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది అధ్యక్ష. కాబట్టి వారు ఈ విషయం లోపల కూడా తొందరగా దృష్టి సారించి దుబ్బాకను వెంటనే రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే మెడికల్ అండ్ హెల్త్ విషయానికి వచ్చినప్పుడు అధ్యక్ష, ఇటీవల మంత్రి గారు మా నియోజకవర్గ పర్యటనకు వచ్చినప్పుడు 5 డయాలసిస్ పడకల్ని మా దుబ్బాక 100 పడకల ఆసుపత్రికి మంజూరు చేసినారు అధ్యక్ష. దాన్ని మిషనరీ ఎక్విప్మెంట్ అంతా ఫిట్ అయింది కాబట్టి తొందరలోనే వచ్చేవారు ఆ డయాలసిస్ కేంద్రాన్ని దుబ్బాకలో ప్రారంభించడంతో పాటు మిగతా 100 పడకల ఆసుపత్రికి ఏ రకంగానైతే సిబ్బంది మంజూరైందో ఆ రకంగా సిబ్బందిని మంజూరు చేస్తూ ఈ మధ్యకాలంలో ఒక జీవో ఇచ్చినారు. కానీ పూర్తి స్థాయి లోపల వైద్య సిబ్బంది ఇంకా మా దుబ్బాక 100 పడకల ఆసుపత్రికి కేటాయించలేదు అధ్యక్ష. తమరి ద్వారా వారికి విజ్ఞప్తి, తొందరగా నియామకాలు జరిగినట్లయితే ఇతర జిల్లాలో ఉన్నటువంటి ఇతర ఆసుపత్రుల మీద ఇక్కడ నుంచి వెళ్ళేటువంటి ప్రెషర్ తగ్గుతుంది కాబట్టి దుబ్బాక 100 పడకల ఆసుపత్రికి పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకం చేపట్టాలని చెప్పి మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే హెల్త్కి సంబంధించినటువంటి ఇంకొక అంశం గౌరవనీయులు మంత్రివర్యుల వారి దృష్టిలో కూడా ఉందని నేను అనుకుంటా ఉన్నాను. జవహర్ నగర్ ఏరియాలో మేడ్చల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో జవహర్ నగర్ ఏరియాలో ఒక డంపింగ్ యార్డ్ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి దాని చుట్టూ ఉన్నటువంటి సుమారు 12 కాలనీలకు సంబంధించినటువంటి కాలనీ వ్యక్తులు పెద్దలందరూ కూడా అటు ఎన్జీటీకి ఇటు వివిధ కోర్టులను ఆశ్రయించి అక్కడ ప్రైవేట్ సంస్థను ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి ఈ డంప్ యార్డుని జవహర్ నగర్ నుంచి దూరం తరలించాలని చెప్పి ఒక అపీల్ని ఇచ్చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎన్జీటీ ఉత్తర్వులు కూడా వచ్చినాయి. అయితే ఈ అంశంని నేను ఆరోగ్య శాఖ మంత్రి గారి దృష్టికి ఎందుకు తీసుకొస్తాను అంటే ఆ సంస్థ ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసేటప్పుడు చేసుకున్నటువంటి అగ్రిమెంట్లో చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలందరికీ కూడా ఉచిత మంచినీటి సరఫరాను ఉచిత వైద్య సదుపాయాన్ని కూడా అందజేస్తామని చెప్పి ఆ సంస్థ జిహెచ్ఎంసీతో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు చేసుకోవడం జరిగింది అధ్యక్ష. కానీ అది ఆ రోజు ప్రారంభించిన రోజు చిన్న స్థాయిలో ప్రారంభించబడినటువంటి ఆ జవహర్ నగర్ డంప్ యార్డ్ ఇప్పుడు సుమారు 500 ఎకరాలకు విస్తరించడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలో నివసిస్తున్నటువంటి 1989 ఆ ప్రాంతం నుంచి కొనుక్కున్నటువంటి కొత్తగా ఏర్పాటై అప్పటి నుంచి ఇప్పటికి దాదాపు 30 సంవత్సరాలుగా వచ్చినటువంటి 19 కాలనీలు అల్వాల మున్సిపాలిటీ, కాపురా మున్సిపాలిటీ, ఉప్పల్ మున్సిపాలిటీ పరిధి లోపల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాయి. కాబట్టి గౌరవ మంత్రివర్యులు ఈ జవహర్ నగర్ డంప్ యార్డ్ని షిఫ్ట్ చేయడం కానీ లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కాలనీల ప్రజలకి ఉచితంగా ఆ డంప్ యార్డ్ వల్ల వస్తున్నటువంటి రోగాల నుంచి రక్షణ కల్పించడానికి కానీ ఆ ప్రాంతం లోపల ఒక కొత్త ఆసుపత్రి ఇస్తారా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇస్తారా, లేదా కాలనీల్ని రక్షించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిందిగా తమరి ద్వారా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా హోం మంత్రి గారి దృష్టికి తమరి ద్వారా కొన్ని విజ్ఞప్తులు అధ్యక్ష. ఇటీవల భాగ్యనగరంలో 3 పోలీస్ కమిషనరేట్లని విస్తరిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ గౌరవ హోంమంత్రి వర్యుల గారికి తమరి ద్వారా విజ్ఞప్తి. ఇటీవల ఏర్పాటు చేసినటువంటి హైదరాబాద్ రంగారెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిని విస్తరించి వాటిని ఎక్స్పాండ్ చేయడంతో పాటు కొన్ని కొత్త పోలీస్ కార్యాలయాలను కూడా అంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఆ లెవెల్ లోపల కొత్త రిక్రూట్మెంట్ల కోసం 2000 ఉద్యోగాల నియామకాలను చేపడతామని ఇటీవల ప్రకటించిండ్రు. నా విజ్ఞప్తి తమరి ద్వారా మొన్న వేసినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నియామకాల్లోనే ఆ 2000 ఉద్యోగాలను కూడా జోడించినట్లయితే అది ప్రభుత్వానికి కూడా అదన భారం కలగకుండా ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి చాలామంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే 16,000 నోటిఫికేషన్ వచ్చిందో ఆ 16,000కి ఈ 2000 ఉద్యోగాలు కూడా హైదరాబాద్ రంగారెడ్డి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి 2000 ఉద్యోగాలను కూడా మొన్నటి నోటిఫికేషన్లో యాడ్ చేయాల్సిందిగా తమరి ద్వారా గౌరవ హోంమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఆర్ముడ్ రిజర్వ్డ్ ఫోర్స్ అని హైదరాబాద్ లోపల స్పెషల్గా రిక్రూట్మెంట్ జరుగుతుంది అధ్యక్ష. ఈ ఆర్ముడ్ రిజర్వ్డ్ ఫోర్స్కి సంబంధించి భాగ్యనగరంలో ఆ ఉద్యోగంలో జాయిన్ కావడానికి చాలామంది ఉత్సాహం చూపని కారణం చేత గత 3-4 రిక్రూట్మెంట్ నుంచి 850 నుంచి 1000 బ్యాక్లాగ్ పోస్టులు ఆర్ముడ్ రిజర్వ్డ్ ఫోర్స్లకు భాగ్యనగర పరిధిలో ఉన్నటువంటి 3 కమిషనరేట్లో మిగిలిపోతా ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి వాటిని ఇతర జిల్లాలకు విస్తరించి అది వాటిని మేడ్చల్ రంగారెడ్డి సంగారెడ్డి ఇతర జిల్లాల అభ్యర్థులకు కూడా వాటి లోపల అవకాశం ఇచ్చి ఎట్లాగో 3-4 రిక్రూట్మెంట్లలో ఎవరు రావట్లేదు కాబట్టి అక్కడ పెండింగ్లో ఉన్నటువంటి సుమారు 1000 ఉద్యోగాల్ని కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ రిక్రూట్మెంట్లోకి యాడ్ చేసినట్లయితే ఒకటే ఉద్యోగం ద్వారా మరొక 3000 ఉద్యోగాల్ని కొత్తగా దీని లోపల చేర్చడానికి అవకాశం లభిస్తుందని తమరి ద్వారా నేను గౌరవ హోంమంత్రి గారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష
ఇటీవల కాలంలో డిపార్ట్మెంట్లో చేపట్టినటువంటి కొన్ని యాక్సిలరేటరీ ప్రమోషన్స్ విషయం లోపల అధ్యక్ష ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనని సాగ్గా చూపించి కొన్ని యాక్సిలరేటరీ ప్రమోషన్స్ అనేటివి అవకతవకలు చోటు చేసుకుంటున్నాయనేది కొంతమంది పోలీస్ అధికారులు మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకురమ్మని విజ్ఞప్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఇటీవల ఈ గత 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి యాక్సిలరేటరీ ప్రమోషన్స్ లోపల జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనల్ని గౌరవ హోంమంత్రి గారు తిరిగి పునఃపరిశీలించాల్సిందిగా నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే రకంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొన్ని ఉన్నత స్థానాల లోపల అధ్యక్ష చాలామంది రిటైర్డ్ అయినటువంటి అధికారుల్ని కొనసాగించడం వల్ల కొత్త వారికి అవకాశాలు రాకపోతా ఉన్నాయనేటువంటి ఒక రకమైనటువంటి బాధ వారి లోపల చోటు చేసుకుంటా ఉంది. కాబట్టి దయించి ప్రభుత్వం రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల సేవల్ని కాకుండా కొత్త జనరేషన్ మారింది, ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనంలోకి తీసుకొని కొత్తగా ప్రమోషన్స్ ఇచ్చి ఆ స్థానాల లోపలికి ఎలివేషన్ చేయడానికి ఉంటే అవకాశం ఉంటే చేయండి తప్ప ఒక్కొక్కరికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇట్లా ఎలివేషన్ చేయడం వల్ల వాళ్ళ సర్వీసెస్ని రిటైర్డ్ అయిన తర్వాత కంటిన్యూ చేయడం వల్ల అది డిపార్ట్మెంట్లో ఒక కొత్త రకమైనటువంటి అసంతృప్తికి దారితీస్తుందేమో అనేది నేను మీ ద్వారా వారి దృష్టికి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. ఇకపోతే హోంగార్డ్స్ల విషయం లోపల రకరకాల కారణాల చేత హోంగార్డ్స్ని సుమారు 800 మంది హోంగార్డ్స్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అంతకుముందు నుంచి పనిచేసి రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రకరకాల కొంతమంది హెల్త్ కారణాల చేత కొందరు జై తెలంగాణ అన్నరన్న కారణం చేత ఇట్లా కక్ష సాధింపు ధోరణులతోటి గత ప్రభుత్వాలు కొంతమందిని డిస్కంటిన్యూ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు వారందరికీ వయసు పైబడింది కాబట్టి వారిని హోం మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి ఇటీవల నోటిఫికేషన్లో మీరు కూడా కొత్త పిల్లలతో పాటు పోటీలో పాల్గొనండి అని అడుగుతున్నారంట. సుమారు 10-15 సంవత్సరాలు హోంగార్డుగా పనిచేసినటువంటి వాళ్ళు తిరిగి ఇప్పుడు కొత్తగా జనరేషన్లో వస్తున్నటువంటి పిల్లలతో ఈ మూడు ఈవెంట్స్లో పోటీ పడలేరు కాబట్టి వారిని ప్రత్యేకమైనటువంటి దృష్టితో చూసి బయట ఉన్నటువంటి హోంగార్డ్స్ అందరి కూడా దోజ్ వే కంప్లీటెడ్ 10 ఇయర్స్ 10 సంవత్సరాలు డిపార్ట్మెంట్కి సేవ చేసి వివిధ కారణాల చేత పక్కకు పెట్టబడినటువంటి హోంగార్డ్స్ అందరినీ కూడా మానవతా దృక్పథంతో తిరిగి డిపార్ట్మెంట్లోకి తీసుకోవాల్సిందిగా నేను తమరి ద్వారా గౌరవ హోంమంత్రి గారి దృష్టికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష వ్యవసాయానికి సంబంధించి ఇందాక వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒకటి రెండు సూచనలు కొన్ని సవరణలు కూడా వ్యవసాయ శాఖ బిల్లుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు నేను మీ ద్వారా వారి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నటువంటి అంశం అధ్యక్ష, గతంలో వ్యవసాయ పనిముట్లు లేదా వ్యవసాయానికి ఉపయోగపడేటువంటి ట్రాక్టర్లని సబ్సిడీ మీద గతం లోపల ఇచ్చేవారు అధ్యక్ష. ఇటీవల రైతు బంధు రైతు బీమా ఇస్తున్నాం కాబట్టి మిగతా సబ్సిడీ ట్రాక్టర్లు కానీ వ్యవసాయ పనిముట్లు కానీ ఇవ్వడం వ్యవసాయ శాఖ ఆపేసింది అధ్యక్ష. తమరి ద్వారా వ్యవసాయ శాఖకు నా విజ్ఞప్తి, ఈ ఏవైతే గతంలో ఇచ్చినటువంటి ట్రాక్టర్లు వ్యవసాయ పంపు సెట్లు ఇతర పరికరాలు ఉన్నాయో వాటిని కూడా తిరిగి రైతులకి సబ్సిడీ మీద ఇప్పించాల్సిందిగా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి గత సంవత్సరం కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఇది ఒక నా నియోజకవర్గమే అనుకుంటలేని దాదాపు అన్ని నియోజకవర్గాల లోపల కూడా పంచాయతీరాజ్ రోడ్లు ఎక్కువ శాతం వరకు ఇబ్బందులకు గురైనాయి. చాలా వరకు తార్ రోడ్డు తేలిపోయి మట్టి రోడ్లుగా మారిపోయినాయి అధ్యక్ష. అదే రకంగా ఇంకా కొన్ని నా నియోజకవర్గంలో ఒక 12 మట్టి రోడ్లు ఉన్నాయి అధ్యక్ష. వీటిని యుద్ధ ప్రాతిపదికన తార్ రోడ్లుగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. కాబట్టి గత సంవత్సరం కురిసినటువంటి వర్షాలు వరదల వల్ల నష్టపోయినటువంటి పంచాయతీరాజ్ రోడ్లు అన్నింటినీ తిరిగి పునరుద్ధరించాలని, ఇంకా కొన్ని గ్రామాలకి ఎక్కడైతే మట్టి రోడ్లు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వెంటనే బీటీ రోడ్లుగా మార్చాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రివర్యుల గారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇప్పటికి మళ్ళీ ఇప్పుడు మొదలు కాకపోతే ఈ పనులు తిరిగి జూన్ జూలై తర్వాత మొదలు పెడితే అధ్యక్ష మళ్ళీ వర్షాలు వస్తాయి కాబట్టి చేసిన ఫలితం ఉండదు. కాబట్టి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మాసంలోనే పాడైపోయినటువంటి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన రోడ్లను అన్నింటినీ కూడా తిరిగి పునరుద్ధరించాలని చెప్పి నేను మీ ద్వారా సంబంధిత మంత్రివర్యుల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. రూరల్ డెవలప్మెంట్ విభాగంలో అధ్యక్ష వడ్డీ లేని రుణాల విషయం లోపల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు కొంత ఇబ్బంది గురవుతున్నాయి అధ్యక్ష. ఈ వడ్డీ లేని రుణాలు కూడా చాలా కాలం నుంచి ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉన్నాయి. కాబట్టి పంచాయతీరాజ్ శాఖ రూరల్ డెవలప్మెంట్ మంత్రి గారు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకుని మహిళలకు ఇవ్వాల్సినటువంటి ఈ వడ్డీ లేని రుణాలను వెంటనే వారికి విడుదలయ్యేలా చూస్తారని చెప్పి తమరి ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. కాకపోతే సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక చిన్న సమస్య అధ్యక్ష, ముగిస్తాను అధ్యక్ష. సర్వే డిపార్ట్మెంట్కి సంబంధించి అధ్యక్ష ఒక చిన్న సమస్య మీ ద్వారా గౌరవ మంత్రివర్యుల వారి దృష్టికి అధ్యక్ష. బోడుపల్ మున్సిపాలిటీ పరిధి లోపల అధ్యక్ష 1989 నుంచి ఇప్పటి వరకు సుమారు 34 లేఅవుట్లు ఏర్పాటైనాయి అధ్యక్ష. ఈ లేఅవుట్లలో అందరూ కూడా మున్సిపల్ పర్మిషన్ తీసుకొని ఇండ్లు నిర్మించుకోవడం జరిగింది అధ్యక్ష.
పదమూడు నవంబర్ 2018 నుంచి అధ్యక్ష ఈ భూములలో అనుమతులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు నిలిపేసినారు. తర్వాత 2022 నుంచి అక్కడ నిర్మించినటువంటి ఇళ్ళకి కొత్తగా ఇంటి నెంబర్లు ఇవ్వడం ఆపేసినారు అధ్యక్ష. 21 జనవరి నుంచి కొత్త ఇళ్ళకి పర్మిషన్స్ ఇవ్వట్లేదు. రీజన్ ఏంది అని అడిగితే ఎంత కూడా రీజన్ దొరకలేదు. చివరికి ఇటీవల రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద కాలనీవాసులు అప్లికేషన్ పెడితే ఎవరో ఒకతను ఈ భూములు 1989 గెజెట్ ప్రకారం ఇవన్నీ కూడా వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి భూములు అని చెప్పి 1989 గెజెట్ ప్రకారం ఈ వక్ఫ్ బోర్డ్ భూములు అని ఒక కంప్లైంట్ ఇచ్చారు అంతే. బట్ హీ హాజ్ నాట్ సబ్మిటెడ్ ఎనీ డాక్యుమెంట్స్. ఆ ఒక సింగిల్ బేస్ లైన్ ఒక కంప్లైంట్ ఆధారంగా చేసుకొని ఈ బోడుపల్లి మున్సిపాలిటీ పరిధి లోపల ఉన్నటువంటి సుమారు 6,000 కుటుంబాలు ఇప్పటికే ఇల్లు కట్టుకొని ఉన్నాయి అధ్యక్ష. 1989 నుంచి లేఅవుట్లు అయినాయి, రిజిస్ట్రేషన్లు అయినాయి, మున్సిపల్ పర్మిషన్ వచ్చింది, లోన్లు కూడా వచ్చినాయి. ఇప్పుడు కన్క్లూడ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. చివరిగా ఈ నిమిషం లోపల కొత్తగా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే వారికి డోర్ నెంబర్ ఇవ్వకపోవడం, కొత్తగా లోన్లు రాకుండా చేయడం, వారి డాక్యుమెంట్స్ ఆపిచ్చేటువంటి కార్యక్రమాల్ని ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నట్టు బోడుపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వివిధ కాలనీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి తిరిగి సర్వే చేసి అధ్యక్ష ఆ కాలనీలన్నింటినీ కూడా తిరిగి రీసర్వే చేసి ఒకవేళ వక్ఫ్ ఆస్తులు అయినట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఒక వకీల్గా వాట్ లా స్పీక్స్ ఈజ్ అడ్వర్స్ పొజిషన్. వాళ్ళు ఆల్రెడీ 1989 నుంచి అప్పటికే ఇల్లు కట్టుకొని ఉన్నారు. కాబట్టి సర్వే చేసి ఆ కాలనీల ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి నేను తమరి ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. చివరిగా అధ్యక్ష, మా జిల్లా మంత్రి గారే ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని అనుమతులు మాకు రామసముద్రం చెరువు కట్టకి, బ్యూటిఫికేషన్ ఆఫ్ రామసముద్రం చెరువు కట్టకి వారు కొన్ని డబ్బులు ఇచ్చినారు. అవి 4 కోట్లు ఇచ్చినారు అధ్యక్ష. ప్రస్తుతం వారు ఆర్థిక మంత్రిగా వచ్చినారు. కాబట్టి మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి, ఈ రామసముద్రం చెరువు కట్టని, చెరువుని సుందరీకరణ చేయడానికి గతంలో ఇచ్చిన 4 కోట్ల నిధులు పూర్తిగా వినియోగించినాం. కాబట్టి దయచేసి ఈ నిధులని 4 నుంచి 10 కోట్లకు పెంచాల్సిందిగా నేను మీ ద్వారా వారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష.